ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జెట్ స్పీడ్తో పూర్తవుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారనే అంశం ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రకటించిన మేరకు 3 ఫైళ్ల మీద చంద్రబాబు సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్పై చేసే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. వైసీపీ మెగా డిఎస్సి అంటూ మోసం చేసిందని, తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సిపైనే ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదటి సంతకంగా మెగా డిఎస్సి ఫైల్పైనే ఉండొచ్చు. ఇక ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2 సంతకం పెట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత అనేక బహిరంగ ప్రదేశాల్లో ప్రకటించారు. పేదల భూములు లాక్కునేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ల్యాండ్ గ్యాంబరింగ్ యాక్ట్ తీసుకొచ్చింది అంటూ అప్పట్లో విమర్శించారు. మరో కీలకమైన ఎన్నికల హామీ పింఛన్ల పెంపు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్ను 4,000 పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పింఛన్లు పెంపుపై చంద్రబాబు 3 సంతకం చేసే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.